రేషన్ సరుకులు అందించే విషయంలో కానీ అలాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందచేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రధానంగా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పథకాల విషయంలో అర్హులైన లబ్ధిదారులందరికీ వాటిని అందించేందుకు నిజంగా అతిపెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారు గ్రామ వాలంటీర్ల ద్వారా అయితే ఇప్పుడు ఈ రేషన్ సరుకుల విషయంలో ఇప్పటికే నేరుగా ఇంటికే పంపించే కార్యక్రమం మొదలు పెడతానని చెప్పారు ఆ కార్యక్రమం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారులు అందరి ఇళ్ళకి కూడా నాణ్యమైన బియ్యం నేరుగా వాళ్ళ ఇంటి వద్దకే సరఫరా చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు ఇందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది ప్రతి ఇంటికి నేరుగా వైఎస్ఆర్ రేషన్ బియ్యాన్ని అందించేందుకు మొత్తం తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను కొనుగోలు చేశారు ఇప్పుడు దీనికి సంబంధించిన అవసరమైన రుణాలు తీసుకునేందుకు కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇస్తుంది అలాగే నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే చేర్చేందుకు మాత్రమే ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను కూడా వినియోగిస్తారన్నమాట అయితే అరవై శాతం సబ్సిడీ మీద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద కూడా ఈ వాహనాలు అందిస్తారన్నమాట అంటే వాళ్ళకి ఉపాధి కూడా చూపుతున్నారు ఈ వాహనాల ద్వారా వాహనాల కోసం లబ్ధిదారులు పది శాతం చెల్లిస్తే చెల్లిస్తే చాలు ముప్పై శాతం బ్యాంక్ రుణంగా అరవై శాతం సబ్సిడీ ఏమో ప్రభుత్వమే ఇచ్చేస్తుంది అంటే ప్రధానంగా నిరుద్యోగ యువతకు చాలా ఇది అద్భుతమైన ఆఫర్ నిరుద్యోగులైన యువకులకు ఆరేళ్ల పాటు కాంట్రాక్ట్ బేసిస్లో ప్రభుత్వం ఇవ్వబోతుంది అలాగే ప్రతీ నెల వాళ్ళకి పదివేల రూపాయలు ఆదాయం వచ్చేలాగా ఒక ఉపాధి మార్గం చూపిస్తున్నారు ఇందుకోసం ఏటా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంతేకాకుండా ఈ బియ్యం ఇచ్చే పార్సిల్స్ చేసే బ్యాగ్లో కూడా పర్యావరణహితంగా ఉండేలాగా ఏర్పాటు చేశారు పది కేజీలు పదిహేను కేజీలు అలాగే ఇవి రీయూజిబుల్ బ్యాగ్స్ అనమాట పది కేజీలు పదిహేను కేజీలు బియ్యాన్ని రియూజిబుల్ బ్యాగ్స్తో ప్యాక్ చేసి ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఆ బ్యాగులు లబ్ధాలకి ఇస్తున్నారు ఆ బ్యాగులతో సహా బియ్యాన్ని మొత్తం స్టార్టెక్స్ చేయడానికి బియ్యానికి సంబంధించి స్టార్టెక్స్ చేయడానికి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది డోర్ డెలివరీకి సంబంధించి రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది దీంతో అదనంగా ఏడు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది మొత్తానికి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం ప్రభుత్వం నేరుగా సరఫరా చేయబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి